into R groups. Groups having no names. Division. So, suppose division అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ వేస్ సపోజ్ టేక్ వన్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఫైవ్ పర్సన్స్ అంటే ఇక్కడ ఫైవ్ డిఫరెంట్ థింగ్స్ అంటే ఈ ఫైవ్ పర్సన్స్ ఫైవ్ డిఫరెంట్ థింగ్స్ ఫైవ్ పర్సన్స్ ఏ బి సి డి ఈ ఫైవ్ పర్సన్స్ ఉన్నారు కెన్ బి డివైడెడ్ into two groups each containing three persons and two persons. So, just ikkada five members ఉన్నారు వాళ్ళని రెండు గ్రూప్స్ గా డివైడ్ చేయాలి అసలు అరేంజ్మెంటే ఉండదు ఇందులో అరేంజ్మెంట్స్ ఏమి ఉండవు వీళ్ళని రెండు గ్రూపులుగా డివైడ్ చేయాలి ఒక గ్రూప్ లో త్రీ పర్సన్స్ ఉండాలి ఒక గ్రూప్ లో టూ పర్సన్స్ ఉండాలి జస్ట్ డివిజన్ అంటే చూడండి ఎలా డివైడ్ చేస్తాను త్రీ పర్సన్స్ ఒక గ్రూప్ లో ఉండాలి టూ పర్సన్స్ ఒక గ్రూప్ లో ఉండాలి అంటే వన్ గ్రూప్ ఆఫ్ త్రీ పర్సన్స్ ఫస్ట్ ఈ త్రీ పర్సన్స్ ని నేను one group of three persons five persons ఉన్నారు కదా డివైడ్ చేయాలంటే ఒకటి రాస్తున్నాను చూడండి డివిజన్ అంటే సపోజ్ ఏ బి సి ఇది ఒక గ్రూప్ అమ్మ ఇది ఒక గ్రూప్ రైట్ ఇంకొక గ్రూప్ డి కామా ఈ రెండిటిగా డివైడ్ చేయాలి రా అంటే ఒక గ్రూప్ లో త్రీ పర్సన్స్ ఉన్నారు నేను ఇలా డివైడ్ చేశాను నేను ఇలా ఈ ఐదుగురిని డివైడ్ చేశాను చూడండి ఇది ఒక గ్రూప్ ఇది ఒక గ్రూప్ ఈ గ్రూప్ లో ఏబిసి ఉన్నారు నేను డివైడ్ చేసిన గ్రూప్స్ ఎలా ఉన్నాయంటే నేను చూపిస్తున్నా మీకు చూడండి ఒక గ్రూప్ లో ఈ ముగ్గురు ఉన్నారు నాకు నేను డివైడ్ చేసింది ఇది వన్ వే అనమాట ఈ నేను డివైడ్ చేసిన వన్ వే లో ఒక గ్రూప్ లో ముగ్గురు ఉన్నారు ఏబిసిని పెట్టాను ఇంకొక గ్రూప్ లో ఇద్దరు ఉండాలన్నారు కదా ఇద్దరు పెట్టా ఇది వన్ వే దీన్ని వన్ వే ఆఫ్ డివిజన్ ఇంటూ టూ గ్రూప్స్ ఇంకొక వే రాస్తున్నా ఇది వన్ వే అంటే ఇదే ఇంక వన్ వే అరేంజ్మెంట్ ఏ ఉండదు ఇదిగో ఇందులో ఈ గ్రూప్ లో ఈ ముగ్గురు ఉన్నారు ఈ గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి అయిపోయినట్టే ఇంకా
చీర్లు కానీ వాళ్ళు కూర్చోబెడతాం కానీ ఏమి లేవు ఇంకా అంతే. ఇది ఒకటి. నెంబర్ టూ ఇంకొకటి రాస్తున్నాను, ముగ్గురు ఇద్దరు, ఇది వన్ వే ఆఫ్ డివిజన్, ఇది ఇంకొక వన్ వే. అంతే కదా, జస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇందులో ఇందులో ఒక త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. అంటే వన్ గ్రూప్ ఇట్లా సెలెక్ట్ చేశాం కదా త్రీ మెంబర్స్ ని, వన్ గ్రూప్ ఆఫ్ త్రీ పర్సన్స్ కెన్ బి సెలెక్టెడ్. అంటే ఫస్ట్ ముగ్గురున్న గ్రూప్ సెలెక్ట్ చేద్దాం, కెన్ బి సెలెక్టెడ్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్, జస్ట్ సెలెక్షన్ ఏ కదా, ఐదుగురు ఉన్నారుగా అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం అనమాట, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, సో ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం అందులో ఇది ఒకటి. ఈ ఫైవ్ సి త్రీ అంటే టెన్ కదా, టెన్ వేస్, అందులో ఇది ఒకటి, ఏబిసి ఇది ఒకటి. అయిపోయింది కదా, ఒక గ్రూప్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎనదర్ గ్రూప్, ఆఫ్ టూ పర్సన్స్, టూ పర్సన్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ రిమైనింగ్. ఇప్పుడు ముగ్గురిని సెలెక్ట్ చేసేసాను రా, ఇందులో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసేసాను, ఇంక ఇద్దరే ఉంటారు అక్కడ. అంటే ఇద్దరు ఉంటారు, ఇద్దరున్న పర్సన్స్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. అంటే ఫ్రమ్ రిమైనింగ్ టూ పర్సన్స్ ఇన్ టూ సి టూ వేస్, ఇద్దరే ఉన్నారు, ఇద్దరున్న గ్రూప్ అంటే వన్ వే, ఇన్ వన్ వే. అంటే ఏం చేశారంటే ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ఫైవ్ సి త్రీ వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేయగానే ఏబిసిని సెలెక్ట్ చేశారు, తర్వాత గ్రూప్ ఆఫ్ టూ పర్సన్స్ సెలెక్ట్ చేయాలిగా, ఇంకా టూ పర్సన్స్ ఏ ఉన్నారుగా వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం, ఇంక వన్ వే. అంటే వీళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సో అనదర్ గ్రూప్ ఆఫ్ టూ పర్సన్స్, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్, another group of two persons can be selected from remaining two persons in 2c two ways, therefore total number of ways of dividing five persons into two groups each having three persons and two persons equals to ఇది 5C3 ఇంటూ 2C2 అంటే ఎంత మనకి చూడండి ఒకసారి. ఇది 10 ఇంటూ 1, 10 వేస్ అన్నమాట. చూడండి ఒకసారి ఈ 10 వేస్ మనం ఒకసారి రాయడానికి ప్రయత్నిద్దాం. ఈ 10 వేస్ ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తున్నా చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ 5C3 ఉన్నాయి కదా, 5C3 చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 1, ఒక గ్రూప్ ఫస్ట్ నేను 10 అన్నాను కదా, అరే అవి ఎలా ఉంటాయంటే ఏబిసి నెంబర్ టూ ఇలా ఉంటాయి చూడండి. నేను రాస్తున్నాయి చూడండి, ఏబిడి నెంబర్ త్రీ, ఏబిఈ నెంబర్ ఫోర్, బిసిడి నెంబర్ ఫైవ్, బిసిఈ నెంబర్ సిక్స్, సిడిఈ నెంబర్ సెవెన్, సిడిఏ నెంబర్ ఎయిట్, డిఈ
నెంబర్ 9 DEB నెంబర్ 10 AEC చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేశా 3 మెంబర్స్ 10 వేస్ వచ్చేది కదా ఇవి ఒక వే ఇది ABC ఇంకొక వే ABD ఇంకొక AB అట్లా నేను రాసిన 10 వేస్ ఇవి అర్థమైంది కదా సో ABC వేల్ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేయాలి ఫస్ట్ ఏం చేశా అంటే ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేశా సో తర్వాత మిగిలిన వాళ్ళ నుంచి ఇద్దరు 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 సెలెక్ట్ చేశా అంటే ఇక్కడ ఏమొస్తాయి D ఇది వన్ వే ఇది ఒక గ్రూప్ అన్నమాట నేను డివైడ్ చేశాను కదా ఇలా డివైడ్ చేశాను అంటే నేను నా డివిజన్ ఏంటి ABC ముగ్గురు ఒక గ్రూప్ DE ఈ ఇద్దరు ఒక గ్రూప్ అన్నమాట ఇది ఒక ఇది వన్ వే 10 వేస్ ఉన్నాయి కదా ఇక్కడ 10 వేస్ లో డివిజన్ అంటే అర్థం ఏంటంటే నేను ఇలా డివైడ్ చేస్తే అది వన్ వే అన్నమాట ఇక్కడ ABD కదా ఫస్ట్ తర్వాత ఇద్దరిని తర్వాత ఇద్దరిని 2C2 1 అంటే వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకేళ్ళే మిగిలేది అందుకే వన్ వే వచ్చింది అర్థమైంది కదా వీళ్ళ ముగ్గురిని డిసైడ్ చేసిన తర్వాత ఇక అక్కడ సీనేగా మిగిలేది అది వన్ వే ఇది ఒక డివిజన్ అంటే ఒక గ్రూప్ లో ఈ ముగ్గురు ఒక గ్రూప్ లో ఈ ఇద్దరు అన్నమాట ప్రతి గ్రూప్ లో కూడా చూడండి ఇక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురే లేరు ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఏమైతున్నారో వాళ్ళిద్దరే లేరు అంటే ప్రతిదీ కూడా ఒక డిస్టింక్ట్ డివిజన్ ఇది ముగ్గురు ఇద్దరే ఉన్నారు కాకపోతే లోపల ఉన్న థింగ్స్ ఉన్నాయి కదా అవి డిఫరెంట్ ఏ గ్రూప్ లో ఏ డివిజన్ లో కూడా ABCDE వాళ్ళు రాదు అలా వస్తే సేమ్ డివిజన్ అంటాం ABD CE ABD ఇక్కడ ఎలా వస్తుంది CD ఇది ఒకటి BCD అంటే AE ఇది ఒక డివిజన్ BCE అంటే AD ఇది ఒక డివిజన్ CDE AB ఇది ఒక డివిజన్ సో CDA BE ఇది ఒక డివిజన్ సో DEA BC ఇది ఒక డివిజన్ ఓకేనా DEB AC ఇది ఒక డివిజన్ AEC BD ఇది ఒక డివిజన్ అంటే నేను రాసిన 10 డివిజన్స్ ఉన్నాయి కదా ఇలా ఒక రకంగా డివైడ్ చేశారు ఇలా ఒక రకంగా డివైడ్ చేశారు ప్రతి దాన్ని ఈ మొత్తాన్ని కూడా వన్ వే అంటారు వన్ వే ఆఫ్ డివైడింగ్ దీస్ 5 పర్సన్స్ ఇంటూ 2 గ్రూప్స్ వన్ గ్రూప్ కంటైనింగ్ 3 పర్సన్స్ ఎనదర్ గ్రూప్ కంటైనింగ్ 2 పర్సన్స్ ఇది అర్థమైంది కదా ఇందులో మనకి ఇందులో నేను ఇప్పుడు గ్రూప్స్ కి పేర్లు లేవంటే అర్థం ఏంటంటే ఏబిసి ఉన్నారు డిఈ నేను డివైడ్ చేసింది ఏబిసి డిఈ ఇప్పుడు వీళ్ళ గ్రూప్ పేరు లేదు ఈ ముగ్గురు గ్రూప్ కి ఒక పేరు లేదు గ్రూప్ 1 గ్రూప్ 2 అని లేవు అర్థమైంది కదా ఇక్కడ ఏంటంటే పేర్లు లేవు నేను ఇలా డివైడ్ చేసి అంతే ఒక గ్రూప్ లో 3 మెంబర్స్ ఉన్నారు ఒక గ్రూప్ లో 2 మెంబర్స్ ఉన్నారు ఇంకా వాటికి వీళ్ళ గ్రూప్ కి ఒక పేరు పెట్టాము అనుకో గ్రూప్ 1 వీళ్ళ గ్రూప్ కి ఒక 2 గ్రూప్ 2 అని పెట్టాము అలా లేని పేర్లు ఇక్కడ అర్థమైంది కదా అంటే జస్ట్ డివిజన్ అంతే అంటే ఈ ముగ్గురిని ఒక గ్రూప్ ఈ ఇద్దరిని ఒక గ్రూప్ జస్ట్ డివైడ్ చేసాం అంతే అర్థమైంది కదా దీన్ని డివిజన్ అంటాం డివిజన్ అంటే ఏం లేదురా డివైడ్ ఇంటూ గ్రూప్స్ అన్నారనుకో డివైడ్ ఇంటూ గ్రూప్స్ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు ఇక్కడ 3 మెంబర్స్ ఒక గ్రూప్ లో ఉండాలి 2 మెంబర్స్ ఒక గ్రూప్ లో ఉండాలి ఫస్ట్ 3 పర్సన్స్ ని టోటల్ ఉన్నాయి కదా ఆ టోటల్ లో నుంచి ఒక 3 పర్సన్ సెలెక్ట్ చేయండి అదే ఒక గ్రూప్ అంటే ఈ గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక గ్రూప్ 2 పర్సన్స్ ది వీళ్ళని సెలెక్ట్ చేయగల ఎంత మంది రిమైనింగ్ ఉన్నారో చూసుకోండి అందులో నుంచి మళ్ళీ 2 పర్సన్స్ గ్రూప్స్ ఇలా సెలెక్ట్ చేయగానే ఇంక ఇద్దరు మిగిలి ఉంటారు ఆ ఇద్దరులో నుంచి ఇంకొక గ్రూప్ సెలెక్ట్ చేయాలి ఇది 2C2 ఇది ఇంటూ ఇది రాస్తే దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ డివైడింగ్ దీస్ పర్సన్స్ ఇంటూ గ్రూప్స్ అర్థమైంది కదా చూడండి ఒకసారి ఇలా మనకి జస్ట్ డివిజన్ ఇది అసలు ఇందులో మనకు థింగ్స్ లో అరేంజ్మెంట్ ఏ ఉండదు జస్ట్ డివిజన్ అంతే ఇప్పుడు చూడండి ప్రతి గ్రూప్ లో ఈ గ్రూప్ లో ఏబిసి ఉన్నారు ఈ గ్రూప్ లో డిఈ ఉన్నారు ఏమన్నా మనం ఏబిసిని అరేంజ్ చేసాం ఏమన్నా ఏ గ్రూప్ లో ఉన్న థింగ్స్ కూడా అరేంజ్ చేయలే జస్ట్ డివిజన్ అంతే దీన్ని ఇట్లాంటి వాటిని మనం డివిజన్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఇంటూ ఆర్ గ్రూప్స్ ఇక్కడ ఆర్ అంటే 2 గ్రూప్స్ అన్నమాట ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ థింగ్స్ ఇవి ఏబిసిడిఈ
డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు గ్రూప్స్ గా డివైడ్ చేయటం ఎట్లా? రాయండి ఒక పాయింట్, రాయండి నెక్స్ట్. ఇది నోట్ చేసుకున్న తర్వాత ఒక పాయింట్ రాయండి నెక్స్ట్. ఇలాంటి ఐఐటిలో మనకి ఎక్కువ అడుగుతారు, మెయిన్స్ లో అప్పుడప్పుడు అడుగుతారు. ఓకేనా? చూడండి, రైట్ ద పాయింట్ వైల్ మేకింగ్ ద డివిజన్. వైల్ మేకింగ్ ద డివిజన్, వైల్ మేకింగ్ ద డివిజన్ ఇంటూ గ్రూప్స్, ఇంటూ గ్రూప్స్, ద ఆర్డర్ ఇన్ విచ్ ద గ్రూప్స్ అపియర్, ఇన్ విచ్ ద గ్రూప్స్ అపియర్, ద ఆర్డర్ ఇన్ విచ్ ద గ్రూప్స్ అపియర్, బ్రాకెట్లో నో నేమ్స్ ఫర్ గ్రూప్స్, నో నేమ్స్ ఫర్ గ్రూప్స్, ద ఆర్డర్ ఇన్ విచ్ ద గ్రూప్స్ అపియర్, బ్రాకెట్లో నో నేమ్స్ ఫర్ గ్రూప్స్. అంటే గ్రూప్స్ కి ఆర్డర్ ఉండదు, ఏది ఫస్ట్ గ్రూప్ ఏది సెకండ్ గ్రూప్ అలా ఉండదు. ఇక్కడ జస్ట్ డివిజన్ గా అడిగింది, ఇది ఫస్ట్ గ్రూపా ఇది సెకండ్ గ్రూపా అలా ఉండదు. ఇక్కడ ఓన్లీ నేను డివైడ్ చేయమని చెప్పాను అంతే. ద ఆర్డర్ ఇన్ విచ్ ద గ్రూప్స్ అపియర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డివిజన్ చేసేటప్పుడు ఆ గ్రూప్స్ ఏది ఫస్ట్ది ఏది సెకండ్ది లేకపోతే పేర్లు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ డివైడ్ చేయటం అంతే. ఒక గ్రూప్ లో ముగ్గురు, ఒక గ్రూప్ లో ఇద్దరు ఉండాలి. ఆ గ్రూప్స్ కి పేర్లు కానీ ఏది ఫస్ట్ గ్రూప్ ఏది సెకండ్ గ్రూప్ అని కానీ లేవు. నెక్స్ట్ పాయింట్, ఆల్సో ఆల్సో ద ఆర్డర్ ఇన్ విచ్, ఆల్సో ద ఆర్డర్, ద ఆర్డర్ ఇన్ విచ్, ఇన్ విచ్ ద థింగ్స్ అపియర్, ద థింగ్స్ అపియర్, ఆల్సో ద ఆర్డర్ ఇన్ విచ్ ద థింగ్స్ అపియర్ ఇన్ ఈచ్ గ్రూప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట, ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ థింగ్స్ ఉన్నాయి కదా, ముగ్గురు ఉన్నారు కదా, వేళ్లలో అరేంజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆర్డర్ అంటే అర్థమైంది, ఆర్డర్ అంటే ఏది ఫస్ట్ ఉంది ఏది సెకండ్, ఆర్డర్ ఇంపార్టెంట్. ఈ ముగ్గురు ఉండటం ఇంపార్టెంట్, ఇక్కడ ఈ ముగ్గురు సెలక్షన్ మాత్రమే ఇంపార్టెంట్, వీళ్ళలో అరేంజ్మెంట్స్ ఉండవు. అంటే ఏ డివిజన్ తీసుకున్నా మనకి ఈ గ్రూప్ లో ముగ్గురు ఉన్నారు, ఈ గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు, వీళ్ళ అరేంజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ జస్ట్ నువ్వు ఎలా డివైడ్ చేస్తున్నావు, ఒక గ్రూప్ లో ఎవరున్నారు ఒక గ్రూప్ లో ఎవరున్నారు అది ఇంపార్టెంట్. ఆ థింగ్స్ ఏ ఆర్డర్ లో ఉన్నాయి అనేది ప్రతి ఒక్క గ్రూప్ లో ఇంపార్టెంట్ కాదు. అది ఇక్కడ జస్ట్ డివైడ్ చేస్తున్నావు, ఒక గ్రూప్ లో ముగ్గురు ఉండాలి ఒక గ్రూప్ లో ఇద్దరు ఉండాలి అంతే. అది మనకి డివిజన్ చేసేటప్పుడు అవి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇదే క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ బేస్ 5 పర్సన్స్ ఏబిసిడిఈ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్ named x and y each contain 3 things. Each contain 3 persons and 2 persons. Two persons.
చూడండి ఇప్పుడు ఏమంటున్నారంటే రెండు గ్రూప్స్ పేర్లు ఇచ్చారు ఎక్స్ వై చూడండి ఒకసారి ఎక్స్ వై ఇక్కడ ఇందాక అసలు పేర్లు లేవు ఇప్పుడు ఏం చెప్పారు రెండు గ్రూప్స్ గా డివైడ్ చేయండి వాటి పేర్లు ఎక్స్ అండ్ వై ఒక గ్రూప్ పేరు ఎక్స్ ఒక గ్రూప్ పేరు వై అర్థమైంది కదా ఒక గ్రూప్ లో ముగ్గురు ఉండాలి ఒక గ్రూప్ లో ఇద్దరు ఉండాలి ఇందులో అయినా ముగ్గురు ఉండొచ్చు ఇందులో అయినా ముగ్గురు ఉండొచ్చు ఇందులో అయినా ఇద్దరు ఉండొచ్చు ఇందులో అయినా ఇద్దరు ఉండొచ్చు ఇది ఇక్కడ ప్రాబ్లం అర్థమైంది కదా ఇప్పుడు మనకు క్లియర్ గా ఏ గ్రూప్ లో ముగ్గురు ఉంటారు ఏ గ్రూప్ లో ఇద్దరు ఉంటారు ఇంపార్టెంట్ అది కూడా అంటే మనం ఇప్పుడు కేసు వచ్చేస్తుంది ఇలా ఉండొచ్చు అంటే ఈ ఎక్స్ అనే పేరున్న గ్రూప్ లో ముగ్గురు ఉండొచ్చు ఈ వై అనే పేరున్న గ్రూప్ లో ఇద్దరు ఉండొచ్చు ఇది ఒకటి వస్తుంది అర్థమైంది కదా ఈ ఎక్స్ అనే గ్రూప్ లో ఇద్దరు ఉండొచ్చు అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఇంపార్టెంట్ ఇందాక ఇప్పుడు ఈ పేర్లు తీస్తే అనుకో చూడండి నేను పేర్లు రబ్ చేస్తాను నేను పేర్లు రబ్ చేస్తాను అర్థమైంది కదా డివైడ్ ఇంటూ టూ గ్రూప్స్ ఈచ్ కంటైన్ త్రీ థింగ్స్ టూ థింగ్స్ అన్నాను అనుకో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నేను డివైడ్ చేశాను ఒక గ్రూప్ లో ముగ్గురు ఉన్నారు ఒక గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు ఇదైనా ఒకటేగా ఇప్పుడు నేను ఇందాక చూడండి ఏబిసి డిఈ అనేది ఒకటి వచ్చింది కదా ఏబిసి డిఈ అనేది ఒకటి వచ్చింది ఇక్కడ ఏబిసి డిఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ వై ఉందాం ఇక్కడ ఎక్స్ వై ఉంది ఇక్కడ చూడండి ఇది వన్ వే రాస్తున్నా చూడండి ఏబిసి డిఈ ఇలా ఉండొచ్చు ఏబిసి డిఈ ఇది వన్ వే నేను రాస్తుంది ఏబిసి డిఈ అని అట్లానే ఇది డిఈ ఇది ఏబిసి ఇది వన్ వే అంటే ఏంటి ఏబిసి డిఈ ఏబిసి ఎక్స్ లో ఉన్నారు వై లో డిఈ ఉన్నారు ఇది వన్ వే అనమాట డిఈ ఎక్స్ లో ఉన్నారు ఏబిసి వై లో ఉన్నారు వన్ వే అంటే ఈ రెండు డిఫరెంట్ గా కౌంట్ చేయాలి ఇందాక మనం ఏమి రాసాము ఏబిసి ఒక గ్రూప్ లో ఉన్నారు డిఈ ఒక గ్రూప్ లో ఉన్నారు గ్రూప్ పేర్లు లేవుగా అంటే నేను డివైడ్ చేసింది ఎలా ఉంది ఒక గ్రూప్ లోనే ముగ్గురు ఏబిసి ఉన్నారు ఒక గ్రూప్ లో డిఈ ఉన్నారు అర్థమైంది కదా అట్లా అట్లా రాసాం అంటే ఇది ఇది ఇదైనా ఇదైనా ఇందాక కేసులో ఒకటే ఒక గ్రూప్ లో ఏది ఇక్కడైనా అదే పేర్లు తీస్తే అనుకో పేర్లు తీస్తే అనుకో ఇక్కడ ఇక్కడ చూడండి ఒక గ్రూప్ లో ఏబిసి ఉన్నారు ఒక గ్రూప్ లో డిఈ ఉన్నారు పేర్లు ఏమి లేవు పైన ఇక్కడైంది అదేగా ఈ రెండు ఒకటే కదా ఒక గ్రూప్ లో ఇక్కడ ఏంది ఒక గ్రూప్ లో ఏబిసి ఒక గ్రూప్ లో డిఈ పేర్లు వచ్చేసరికి డిఫరెంట్ ఒకటి పేర్లు వచ్చేసరికి ఇది సెపరేట్ గా ఇది సెపరేట్ గా రాలేదు అది చూడండి ఒకసారి అంటే ఇప్పుడు దీనికి సో ఎక్స్ వై ఇలా ఎలా ఉండాలని పెడతాం ఇలా ఎలా ఉండాలని పెడితే ఇందులో త్రీ మెంబర్స్ ఉండాలి ఇందులో టూ మెంబర్స్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ వన్ ఎక్స్ వై ఇక్కడ రాస్తున్నాం నెంబర్ వన్ ఎక్స్ వై నెంబర్ వన్ ఇక్కడ ఎలా ఉండాలి త్రీ ఇక్కడ ఎలా ఉండాలి టూ సో టోటల్ వేస్ టోటల్ వేస్ ఆఫ్ డివిజన్ టోటల్ వేస్ ఆఫ్ డివిజన్ టోటల్ వేస్ ఆఫ్ డివిజన్ టోటల్ వేస్ ఆఫ్ డివిజన్ సో చూడండి సో త్రీ ఉండాలి టూ ఉండాలి అంటే ఈ ఎక్స్ లో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటున్నా ఫైవ్ సి త్రీ ఇంటూ ఈ ఎక్స్ లో ఉండే ముగ్గురిని సెలెక్ట్ చేశా ఫైవ్ సి త్రీ ఈ ఐదుగురు నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశా ఇంటూ ఈ సెలక్షన్ అయిపో ఉండాలి ఆ మిగతా ఇద్దరు ఉన్నారు అందులో నుంచి ఇద్దరు సెలెక్ట్ చేయాలి టూ సి దిస్ నెంబర్ టూ సో ఇందులో ఇద్దరు ఉండాలి ఇందులో ముగ్గురు ఉండాలి ఇందులో ఇద్దరు ఉండాలి ఇందులో ముగ్గురు ఉండాలి ఓకేనా చూడండి ఒకసారి ఇందులో ఇద్దరు ఉండాలి ఇందులో ముగ్గురు ఉండాలి సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఎలా రాస్తాను ఈ ఇద్దరు సెలెక్ట్ చేస్తాను ఫైవ్ సి టూ సో ఈ ఎక్స్ లో ఉండాల్సిన ఇద్దరిని సెలెక్ట్ చేసాను ఫైవ్ సి టూ ఇంటూ ముగ్గురు మిగిలారు ఇంకా ఆ ముగ్గురిని ఇందులోకి సెలెక్ట్ చేస్తాను త్రీ సి త్రీ చూడండి ఇదైనా ఇదైనా ఒకటే ఇక్కడ ఏంది ఇది ఫైవ్ సి త్రీ ఫైవ్ సి త్రీ ఇంటూ ఇదైనా ఇదైనా ఒకటే వచ్చేది వాల్యూ చూడండి ఎంత వస్తుంది ఫైవ్ సి త్రీ అంటే టెన్
ఇదంత 5c టు 10 కాబట్టి టోటల్ వేస్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివిజన్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 10 రెండు రాయ 20 20 ఇందాక మనకి 10 నే వచ్చింది ఇందాక మనకి 10 నే వచ్చింది ఇలాైనా ఇలాైనా ఒకటే ఇందాక ఇవి ఇవి ఒకటే ఇప్పుడు పేర్లు పెట్టేసరికి మనకి ఈ గ్రూప్ లో ముగ్గురు ఈ గ్రూప్ లో ఇద్దరు ఈ గ్రూప్ లో ఇద్దరు ఈ గ్రూప్ లో ముగ్గురు ప్రతి ఒక్కటి ఈ 20 లో ప్రతి ఒక్కటి డిఫరెంట్ డివిజన్ అయిపోయింది అర్థమైంది కదా ఎప్పుడైనా మనకి గ్రూప్స్ ఇక్కడ గ్రూప్స్ ఆర్డర్ ఆర్డర్ అంటే ఏంది ఏ మూడు ఎక్కడ ఉండాలి అనేది ఇంపార్టెంట్ ఈ మూడు x లో ఉండాలి ఈ రెండు y లో ఉండాలి ఈ రెండు x లో ఉండాలి ఈ మూడు దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ అన్నమాట ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ దీన్నే మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం దీన్నే డివిజన్ అనేకంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం దీన్నే మనకి ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు లేకపోతే గ్రూప్స్ పేర్లు ఉన్నప్పుడు పేర్లు ఉంటామంటే ఆర్డర్ ఇంపార్టెంట్ అనే అర్థం ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు డివిజన్ లో దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం అంటే అర్థం ఏంటంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఫైవ్ పర్సన్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ టూ గ్రూప్స్ సచ్ దట్ ఈచ్ గ్రూప్ కంటైన్ త్రీ థింగ్స్ అండ్ టూ థింగ్స్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఫైవ్ పర్సన్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ టూ గ్రూప్స్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ఈచ్ కంటైన్స్ త్రీ పర్సన్స్ అండ్ టూ పర్సన్స్ దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం అంటే మనకి డివిజన్ కి డిస్ట్రిబ్యూషన్ కి తేడా ఏంటంటే డివిజన్ లో గ్రూప్స్ పేర్లేవి ఉండవు అంటే జస్ట్ మనం ఏం చేస్తాం అంటే డివైడ్ చేస్తాం అంతే డిస్ట్రిబ్యూషన్ లో ఏంటంటే పర్సన్స్ కానీ గ్రూప్స్ కానీ గ్రూప్స్ కి పేర్లు ఉంటాయి గ్రూప్స్ కి పేర్లు ఉంటాయి అన్నమాట పేర్లు ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం రైట్ ఒక పాయింట్ రాయాలి If the groups have names, then the division is called distribution. In distribution, the order of the groups, bracket lo names is important. Order ante names e. Ante distribution lo vache sariki manaki a group lo enni unnai, emi unnai anedi important ikkada. Ikkada kuda manaki ee moodu things lo arrangement e undadu. Distribution lo kuda. ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ త్రీ థింగ్స్ ఏబిసి అనుకోండి ఇక్కడ డిఈ అనుకోండి ఇలా వస్తాయి ఈ ఏబిసిలో అరేంజ్మెంట్ ఏ ఉండదు అంటే ప్రతి గ్రూప్ లో థింగ్స్ కి ఏం ఆర్డర్ ఉండదు ఇక్కడ ఎలా అయినా ఉండొచ్చు ఇక్కడ ఏబిసి ఉంటే ఇక్కడ డిఈ ఉంటే ఇది వన్ వే అనమాట అట్లా నెక్స్ట్ క్వశ్చన్ find the number of ways of dividing four persons four persons A, B, C, D can be divided into two equal groups ka divide cheyamani cheppa గ్రూపులకు పేర్లు ఏమి ఇవ్వాల
అంటే డివిజన్ ఇది చూడండి, డివిజన్ ఇది. సో ఇప్పుడు నేను చేస్తున్నా అంటే, సో టూ ఈక్వల్ గ్రూప్స్, ఇన్ ఈచ్ గ్రూప్ హౌ మెనీ పర్సన్స్ దేర్ ఫోర్, ఇన్ ఈచ్ గ్రూప్ టూ పర్సన్స్, అంటే నలుగురిని డివైడ్ చేయాలి. ఒక గ్రూప్ లో ఇద్దరు ఉండాలి, ఒక గ్రూప్ లో ఇద్దరు ఉండాలి. సో చూడండి, ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేస్తున్నాం ముందు. సో ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేస్తున్నాం, వన్ టూ త్రీ ఫోర్. సో వన్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ టూ పర్సన్స్, ఫస్ట్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేస్తాం. Can be selected. ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి. ఎన్ని వేస్? 4C2 ways. 4C2 ways అంటే 4 into 3 divided by 2, 6 ways. ఓకేనా? సో అనదర్ గ్రూప్, అనదర్ గ్రూప్ ఆఫ్ టూ పర్సన్స్ can be selected. సో ఇప్పుడు ఇందులో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశాను, ఇంకా ఇద్దరు మిగిలి ఉంటారు. వాళ్ళలో నుంచి ఇంకొక గ్రూప్ ఆఫ్ టూ పర్సన్స్ అంటే 2C2, ఆ ఉన్నోళ్ళని సెలెక్ట్ చేస్తాం. అంటే వన్ వే, అంటే వన్ వే. దేర్ ఫోర్ టోటల్ వేస్ ఆఫ్ డివిజన్ ఇలా రాసే చూడండి, ఇంటూ టూ గ్రూప్స్ అంటే 4C2 into 2C2 అంటే 6 ways. చూడండి ఒకసారి ఇందులో ఏంటంటే లాజిక్ చూడండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ 6 ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చిన గ్రూప్స్ అన్ని రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్ అనుకున్నాక ఫస్ట్ సెలెక్ట్ చేసిన గ్రూప్స్ ఏమొస్తాయి? 6 రాస్తున్నాం. ఇక్కడ ఏబి, ఇక్కడ ఏబి, ఏసి, ఏడి, ఇది 1 అనుకోండి, ఇది నెంబర్ 2. డివిజన్స్ రాస్తున్నా 6, 3, 5CD 6BD. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, ఇది ఏది? ఈ 6 ways. ఫస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేశాంగా, ఇది ఒక, ఇది ఒక వన్ వే, 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 ఇది ఒక వన్ వే. ఇది ఈ ఇద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొకటి ఎవరు ఏమి రాయాలి ఇక్కడ? ఇప్పుడు 2C2 1 way ఎందుకు వస్తుంది? ఏబిని సెలెక్ట్ చేస్తారో అది ఎవరు మిగిలి ఉంటారు? వాళ్ళే ఇంక మిగతా ఇద్దరు వన్ వే. ఏసీని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తాయి? బీడి. ఏడిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తాయి? బీసీ. బీసీని సెలెక్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? ఏడి. సిడిని సెలెక్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? ఏబి. బీడిని సెలెక్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? ఏసి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒక డివిజన్, ఇది వన్ వే, ఇది వన్ వే, ఇది వన్ వే, ఇది వన్ వే, ఇది వన్ వే. నేను 6 ways రాశాను. మరి ఇప్పుడు గ్రూపులకి ఏమి పేర్లు లేవు. చూడండి ఒకసారి, ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఇది ఉంది ఏబిసిడి. నేను నేను ఒక డివిజన్ అయింది ఏబిసిడి. ఇది ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇంటూ పెడతాను. ఇది పేర్లుగా ఈ వన్ వన్ ఈ వన్ను, ఇదిగో చూడండి, ఈ వన్ ఏబిసిడి ఉంది, సిడి ఏబి ఉంది, ఇదిగో ఇది ఇది అను, ఇది ఒకటే. ఇదిగో ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు సేమి. నేను ఈ డివిజన్ ఏం చేశానమ్మా, ఇక్కడ రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశాను. ఒక గ్రూప్ లో ఏబి ఉన్నారు, ఒక గ్రూప్ లో సిడి ఉన్నారు. అర్థమైంది కదా? మళ్ళా నేను ఇక్కడ ఒక గ్రూప్ లో, ఇందులో సిడి రెండు గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్ లో సిడి, ఒక గ్రూప్ లో ఏబి, ఈ రెండు ఒకటే. ఎందుకంటే గ్రూప్స్ పేర్లు లేవుగా. ఇప్పుడు పేర్లు, ఆ గ్రూప్స్ పేర్లు ఎక్స్ వై పెట్టాను అనుకో, అప్పుడు నేను చెప్పొచ్చు ఎక్స్ లో ఏబి ఉన్నారు, వై లో సిడి ఉన్నారు, ఇది ఒకటి. ఎక్స్ లో సిడి ఉన్నారు, వై లో ఏబి, ఇక్కడ ఏం లేవు కదా, జస్ట్ డివైడ్ చేయమన్నారు. ఇది అయినా ఇది అయినా మరి డివిజన్ అంటే ఒకటే కదా. ఇది గ్రూపుల పేర్లు ఉంటే రెండు డిఫరెంట్ అవి,
కానీ ఇక్కడ పేర్లు లేవు లేవుగా నువ్వు ఎలా డివైడ్ చేసావంటే ఏం చెప్తాను నేను డివైడ్ చేశాను ఇదిగో ఏబి ఇద్దరు సిడి ఇద్దరు అని చెప్పాను మరి ఇక్కడ కూడా అదేగా చెప్పేది అంటే ఈ రెండు రిప్రజెంట్ ద సేమ్ డివిజన్ అంటే కానీ దీన్ని రెండు సార్లు కౌంట్ చేశాను నేను అర్థమైంది కదా ఏసీబిడి చూడండి ఏసీబిడి తర్వాత ఇదిగో ఇది ఈ రెండు సేమ్ డివిజన్ ఏసీబిడి అన్న బిడి ఏసి అన్న ఒకటే ఎందుకని నేను పేర్లు లేవు లేవు కదా గ్రూప్ లో ఎలా డివైడ్ చేసామంటే ఒక ఇద్దరు ఏసీ ఒక ఇద్దరు బిడి ఇక్కడ కూడా అదేగా చెప్పేది అర్థమైంది కదా తర్వాత ఏడిబిసి బిసిఏడి రెండు ఒకటే అంటే అర్థం ఏంటి నేను ఇక్కడ ప్రతి గ్రూప్ ని కూడా డబుల్ కౌంట్ చేశాను అంటే ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది రాసేసి యాజ్ ఇట్ ఈస్ గా డివైడెడ్ బై ఈక్వల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి టూ ఫ్యాక్టోరియల్ డివిజన్ అనేసరి అంటే డివైడెడ్ బై టూ ఇప్పుడు నా డివిజన్స్ డిఫరెంట్ డివిజన్స్ అంటే మూడే డిఫరెంట్ డివిజన్స్ అంటే మూడే ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఈక్వల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫైనల్ గా రాసేసి డివైడెడ్ బై హౌ మెనీ ఈక్వల్ గ్రూప్స్ ఆర్ దేర్ టూ ఈక్వల్ గ్రూప్స్ ఆర్ దేర్ కింద టూ ఫ్యాక్టోరియల్ రాయాలి అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్టింక్ట్ డివిజన్ ఈస్ 6 డివైడెడ్ బై 2 3 వేస్ అంటే ఇది ఒక డివిజన్ ఇది ఒక డివిజన్ ఇది ఒక డివిజన్ మూడే ఈ మూడు కూడా అయ్యే యాజ్ ఇట్ ఈజ్ అర్థమైంది కదా అది డిఫరెన్స్ డివైడెడ్ బై ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ నెంబర్ రాయాలి ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నది ఒకటి తీసుకున్నాం రా ఇది ఒకటి తీసుకున్నాం ఈ రెండు ఇంటర్చేంజ్ చేయటం ఎనివేస్ టూ ఫ్యాక్టోరియల్ అన్ని ఎక్స్ట్రా ఉన్నుంటాయి అక్కడ అంటే ప్రతిదీ కూడా టూ ఫ్యాక్టోరియల్ టైమ్స్ ఉంటుంది అంటే డివైడెడ్ బై ప్రతిదీ కూడా ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంటుంది ఇప్పుడు ఎన్నిసార్లు ఉంటుంది టూ ఫ్యాక్టోరియల్ అంటే డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ రాస్తే మనకి రిపీట్ కానీ వస్తాయి త్రీ వేస్ అట్లా త్రీ ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో డివైడ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ రాస్తాం ఎందుకంటే త్రీ ఈక్వల్ అంటే ఇలా ఉంటాయి కదా వాటిని ఇంటర్చేంజ్ చేయటం ఎన్ని వేస్ లో త్రీ ఫ్యాక్టోరియల్ వేస్ లో అన్ని వచ్చి ఉంటాయి ఒకటి రాయాల్సింది మనం సిక్స్ ఫ్యాక్టోరియల్ టైమ్స్ రాసినట్టు త్రీ ఫ్యాక్టోరియల్ టైమ్స్ రాసినట్టు అంటే డివైడ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇది డివిజన్ ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు అన్నిట్లో అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనుకో రాయవసరం లేదు ఇందాక రాయలేదుగా అర్థమైంది కదా ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం ఈక్వల్ గ్రూప్స్ నెంబర్ డివైడ్ చేయాలి డివిజన్ అనేసరి సపోజ్ ఇదే ప్రాబ్లము ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఫోర్ పర్సన్స్ ఇంటూ టూ టీమ్స్ పేర్లు ఎక్స్ అండ్ వై డివైడ్ చేయమని చెప్పారు అంటే ఫోర్ పర్సన్స్ కెన్ బి డివైడెడ్ ఎక్స్ అండ్ వై ఈక్వల్లీ అంటే వీళ్ళని డివైడ్ చేయాలి రెండు టీమ్స్ గా డివైడ్ చేయాలి ఒక టీమ్ ఏంటంటే ఎక్స్ ఒక టీమ్ ఏంటంటే వై ఒక టీమ్ ఏంటంటే ఎక్స్ ఒక టీమ్ ఏంటంటే వై ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగా రాసాం ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనేసరికి ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ చూడండి పేర్లు పెట్టేసరికి ఇప్పుడు చూడండి ఏబిసిడి ఇందాక ఏమేమి సేమ్ అన్నాం ఏబిసిడి అని ఇది సేమ్ అన్నాగా ఇప్పుడు పేర్లు పెట్టేసరికి చూడండి ఇది ఒక డివిజన్ ఇది ఒక డివిజన్ సెపరేట్ ఎక్స్ లో ఇద్దరే ఉన్నారు ఎవరున్నారు ఏబి వై లో ఎవరున్నారు సిడి ఇది ఒక డివిజన్ నేను చెప్పొచ్చు క్లియర్ గా అబ్బాయి నేను ఇలా డివైడ్ చేశా ఎక్స్ లో ఏబిని పెట్టా వై లో సిడిని పెట్టా ఇలా డివైడ్ చేశా నెక్స్ట్ డివిజన్ సిడి ఏబి ఈ రెండు సేమ్ ఏంటవుతాయి ఎక్స్ టీమ్ లో సిడి ఉన్నారు వై టీమ్ లో ఏబి ఉన్నారు అంటే ఇది ఒక డివిజన్ అంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్ అండ్ వై పేర్లు ఉన్నాయి ఇది డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం అంటే మొత్తం ఎన్ని రాయాలి ఈ కేసులో చూడండి ఇలా ఎక్స్ వై రా ఎక్స్ వై పేర్లు పెట్టుకొని ఇందులో ఇద్దరు ఉండాలి నెంబర్ ఆఫ్ వేస్ డివైడింగ్ ఇంటూ టూ గ్రూప్స్
సో ఇందులో ఇద్దరిని ఇన్నాళ్ళు అట్లాగే ఫోర్ సి టూ మిగిలిన టూ ఇంక కింద ఏమి రాయవసరం ఈ నెంబర్ ఏదైతే వస్తే అదే మీ ఆన్సర్ అదే మీ ఆన్సర్ సిక్స్ వే గ్రూపులు కనుక పేర్లు లేకపోతే డివైడెడ్ బై టూ ఫ్యాక్టర్ రాయి పేర్లు ఉంటే ఇంక యాజ్ ఇట్ ఈస్ ఇది ఏ వస్తే అదే అంత కింద రాయవచ్చు ఎందుకంటే అన్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ డివిజన్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే దాని నెంబర్ ఆఫ్ వేస్ ఫోర్ పర్సన్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ టూ టీమ్స్ ఈక్వల్లీ అది క్వశ్చన్ అమాంగ్ టూ టీమ్స్ ఈక్వల్లీ ఎప్పుడైనా టీములకు పేర్లు పెట్టినప్పుడు డైరెక్ట్ సెలక్షన్ ఇంతే ఇది సెలెక్ట్ చేస్తే ఎన్ని వేస్ వస్తాయో అదే మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఇంటూ టూ టీమ్స్ ఎక్స్ అండ్ వై ఏమీ లేకుండా డివైడ్ ఇంటూ టూ టీమ్స్ అన్నారనుకో ఈ పేర్లు ఉండవు ఈ పేర్లు లేకపోతే డివైడెడ్ బై టూ ఫ్యాక్టర్స్ రాయాలి ఈ పేర్లు పెడితే డివైడెడ్ బై ఏమి రాయవసరం ఇది మనకి డివిజన్ కి డిస్ట్రిబ్యూషన్ కి డిఫరెన్స్ ఏంటంటే పేర్లే అర్థమైంది కదా పేర్లు పెట్టి మనం గ్రూప్స్ రాసామనుకో దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం పేరు లేకుండా గ్రూప్స్ డివైడ్ చేసామనుకో అప్పుడు కొన్ని గ్రూప్స్ ఐడెంటికల్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఈక్వల్ గ్రూప్స్ చూసుకొని కింద డివైడ్ చేయాలి డివిజన్ అంటే పేర్లు ఉంటే ఈక్వల్ ఉన్నా ఏమున్నా సరే డైరెక్ట్ గా ఈ నెంబరే ఆన్సర్ ఈ కంటెంట్ ఎన్ని ఉండాలో రాసుకోవాలి ఇక్కడ ఇందులో ఇందులో ఇన్ని ఉండాలి ఇందులో ఇన్ని ఉండాలి రైట్ రాసేస్తాం ఇది సో నెక్స్ట్ ఇది మనకి డివిజన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం లేదు అక్కడ పేర్లు ఉంటాయి ఆ టీమ్స్ లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఉన్న మెంబర్స్ క్వశ్చన్ రాయండి ఎలాగో ఒకటి చూద్దాం ఈ వారం అంతా ఇదే రాయండి క్వశ్చన్ రాయాలి అందరూ నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను Find the number of ways, find the number of ways in which eight different things can be divided into two groups each containing five things and three things వాటిని డివైడ్ చేయాలి పేర్లు లేవు ఏమి లేవు అర్థమైంది కదా పేర్లు లేవు ఏమి లేవు అర్థమైంది కదా సో ఇప్పుడు ఆన్సర్ ఏంది ఎయిట్ డిఫరెంట్ ఇవి అది కూడా గుర్తుంచుకోవాలి డిఫరెంట్ అంటే రెండు గ్రూపులు ఒక గ్రూప్ ఎట్లా ఎయిట్ సి ఫైవ్ ఒక గ్రూప్ లో ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేస్తాం రా ఎయిట్ సి ఫైవ్ అట్లానే ఎయిట్ సి ఫైవ్ సెలెక్ట్ చేయగానే ఒక గ్రూప్ ఇది ఇంకా ముగ్గురు మిగులు ఉంటారు ఆ ముగ్గురులో నుంచి నెక్స్ట్ గ్రూప్ ఇంకా త్రీ సి త్రీ ఇది అంటే నేనేం చెప్పాను ఒక ఫైవ్ ఉండాలి ఒక త్రీ ఉండాలి డివైడ్ చేయాలి ఇలా రాస్తాడు ఒకడు నేను అలా కాదు నేను ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తా అంటాడు ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి ఎయిట్ సి త్రీ ఇది రెండు ప్లస్ చేయకూడదు ఏదైనా ఒకటే ఎయిట్ సి త్రీ ఇంటూ ఎయిట్ సి ఫైవ్ చూడండి అంటే నీకు ఐదుగురు ఉండాలి నేను ఐదుగురు ముందు సెలెక్ట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిని సెలెక్ట్ చేశాను ఇంకోటి నేను అట్లా చేయనంటాడు ఎయిట్ సి త్రీ నేను ముందు ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత ఐదు ఎట్లా అయినా ఒకటే అర్థమైంది కదా చూడండి ఒకసారి నాకు వచ్చేది ఎలా ఉంటుంది ఏబిసిడిఈ ఎఫ్జిహెచ్ నీకు వచ్చేది ఎట్లుంటది నువ్వు ముందు ఎఫ్జిహెచ్ తర్వాత ఏబిసిడి అన్ని నాకు ఇక్కడ వచ్చినాయి నీకు అక్కడ వస్తాయి రెండు యాడ్ చేయకూడదు పొరపాటు కూడా అర్థమైంది కదా అంటే ఇది ఒకటే ముందు ముగ్గురిని సెలెక్ట్ చేసి తర్వాత ఐదుగురిని సెలెక్ట్ చేయొచ్చు లేకపోతే ముందు ఐదుగురిని సెలెక్ట్ చేసి ఏదో ఒక మెథడ్ మీ ఇష్టం అర్థమైంది కదా ఇది ఆన్సర్ రెండు యాడ్ చేయకూడదు మళ్ళా ఈ ఒకటే వచ్చేది 8C5 into 3C3 this is the answer దీని కొంచెం సింప్లిఫై చేస్తే 8 ఫ్యాక్టోరియల్ బై ఇలా ఫ్యాక్టోరియల్ ఫార్ములా లో రాయండి అంటారు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇలా ఇస్తారు ఆన్సర్ ఇంటూ దిస్ ఈస్ వన్ దిస్ ఈస్ ద ఆన్సర్
ఓకేనా అట్లా మనకి. అండ్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్, సపోజ్ ద నెంబర్ ఆఫ్ వేస్, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఎయిట్ డిఫరెంట్ థింగ్స్ can be divided into two groups A and B. ఇప్పుడు నేను చెప్పా వాటిని డివైడ్ చేయండి, టూ గ్రూప్స్ ఏ అండ్ బి, ఈచ్ కంటైనింగ్ ఫైవ్ థింగ్స్ అండ్ త్రీ థింగ్స్. అంటే ఎందులో అయినా ఐదు రావచ్చు, ఎందులో అయినా మూడు రావచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పాను, వాటి గ్రూప్స్ పేర్లు ఇచ్చాను. ఇది ఏ అనుకోండి, ఇది బి, గ్రూప్ పేర్లు ఇది. ఇప్పుడు క్లియర్గా కంటెంట్ రాసుకోవాలి. సో ఇందులో ఐదుగురు ఉండొచ్చు, ఇందులో ఐదుగురు ఉండొచ్చు, ఇందులో ముగ్గురు ఉండొచ్చు. ఇదేగా ఇంకా, ఇందులో ఐదుగురు ఉండొచ్చు, ఇందులో ముగ్గురు ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. లేకపోతే ఇందులో ముగ్గురు ఉండొచ్చు, ఇందులో ఐదుగురు ఉండొచ్చు. ఇది అంతే కదా. సో నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏంటి? ఐదుగురు ఉన్నారుగా, అంటే 8C5, రెండు డిఫరెంట్. 8C5 ఇంటూ 3C3 ఇది. ఇది ఇందులో ముగ్గురు, ఇందులో ఐదుగురు. ఓకేనా? ఇందులో ముగ్గురు, ఇందులో ఐదుగురు. నేనేం చేస్తున్నా అంటే ఇది రాసేటప్పుడు ఇది రాస్తున్నా, ఫస్ట్ ఐదుగురిని సెలెక్ట్ చేస్తున్నాను. ఎలా అయినా ఒకటే, రెండు 8C5, ఇది మూడు ఐదు కదరా. నేనేం చేస్తున్నాను, ముందు ఐదుగురు తర్వాత ముగ్గురిని చేస్తున్నాను. ఏదైనా ఒకటేగా 3C3. అంటే ఈ రెండు యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది? 2 × 8C5 × 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇన్ని వేస్ ఉంటాయి ఆన్సర్. అంటే ఇక్కడ ఈ సేమ్ ఉన్నప్పుడు ఇదైనా ఒకటే వస్తుంది ఆన్సర్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐదుగురు ఏబిసిడిఈ ఉంటారు, ఇక్కడ ఎఫ్జిహెచ్ ఉంటారు. ఇక్కడ ఏంటి, ఏలో ఎఫ్జిహెచ్ ఉంటారు, ఇక్కడ ఏబిసిడిఈఎఫ్జి ఉంటారు. అది డిఫరెన్స్. ఈ నెంబర్ ఆఫ్ వేస్ ఇది ఒకటే. కాకపోతే ఉన్న మెంబర్స్ ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ఐదుగురు ఉన్నారు కదా, అంటే డిఫరెంట్ వే ఆఫ్ డివిజన్ ఏ కదా. ఇక్కడ గ్రూపుల పేర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉండాలి, ఇక్కడ ఎన్ని ఉండాలి, ఇక్కడ ఎన్ని ఉండాలి, ఇక్కడ ఐ ఇంపార్టెంట్ ఐ రాసుకున్న తర్వాత ఇలా ఉండాలి సెలెక్ట్ చేసుకోండి. సో 8C5 మిగిలిన ముగ్గురు నుంచి ముగ్గురు సెలెక్ట్ చేసాము. ఇది ముగ్గురు, ఇది ఐదుగురు. ఫస్ట్ ఐదుగురు రాసే 8C5, ఎందుకంటే రెండు యాడ్ చేస్తాను కదా, రెండు సేమ్ వస్తాయి. ఇదన్నా 8C3 అని ఒకటే కదరా, ఇదన్నా 5C5 అని ఒకటేగా. రెండు ఇలా రాసినా లేకపోతే 8C3 × 5C5 రాసినా ఒకటే. ఈ రెండు యాడ్ చేసుకుంటే 2 times వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇందాక ఓన్లీ యూ గాట్ 8C5 ఓన్లీ. ఇది నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 17 things into three groups each containing 9 things, 5 things, 3 things. అంటే మనకి 17 things ఉన్నాయి. 17 things ఉన్నాయి. ఎలా డివైడ్ చేయాలంటే ఒక దాంట్లో 9, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 3 ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ 9 సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇంకా పేర్లు ఏమి లేవు, ఎక్స్వైజెడ్ ఏబిసి అని రాయవసరం. 17C9. సో 9 పోతే ఇంకెన్ని ఉంటాయి, మిగిలి 8 ఉంటాయి. 8C8 లో నుంచి 5, మిగిలిన 8 లో నుంచి 5. 8 లో నుంచి 5 పోతే ఇంకా 3 ఉంటాయి. అంటే మొత్తం 9 + 5 = 14 పోయింది, ఇంకా 3 ఉంటాయి. ఆ 3 లో నుంచి 3 సెలెక్ట్ చేయండి. ఇది బేస్, ఇంకే. దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఆల్. దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. దీన్ని n ఫ్యాక్టోరియల్ ఇలా సింప్లిఫై చేయండి. n ఫ్యాక్టోరియల్ / r ఫ్యాక్టోరియల్ ఇంటూ
17 minus 9 and 8 factorial into cancel. 8 factorial divided by 5 factorial into 4 factorial into 1. So on cancel, the 8 factorial cancel. And answer lies there. 17 factorial by 5 factorial 4 factorial 9. This is the answer. Gante just direct gan gide answer. Next question. ఇందులోనే సపోజ్ ఇలా అడిగారు అనుకో, రైట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 17 things into 3 boxes B1, B2, B3. ఆ థింగ్స్ ని బాక్స్ లో పెట్టమన్నారు. ఈచ్ కంటైనింగ్ 9 things, 5 things, 3 things. సేమ్ క్వశ్చన్, అంటే బాక్స్ ఉన్నాయి. బాక్స్ ఏముంది, ఏది ఒకటే కదా, B1, B2, B3 అనే బాక్స్ ఉన్నాయి ఇది. సో మనకి ఇప్పుడు వీటిని డిస్ట్రిబ్యూషన్ అంటే క్లియర్ గా ఆర్డర్ ఉంటుంది. బాక్స్ ఉన్నాయి కదా, బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. క్లియర్ గా 17 things, ఇందులో 9, ఇందులో 5, ఇందులో 3, ఇందులో 3, ఇది ఒకటి, ఇందులో 9, ఇందులో 5, ఇందులో 3. ఓకేనా? అప్పుడు మనకి ఇంకా చాలా వస్తాయి. చాలా వస్తాయి అంటే ఇందులో చూడండి, ఇది ఒకటి, ఈ 9, 5, 3 ఉన్నాయి కదా, చూడండి 3, 5, 9 ఇలా ఉండొచ్చుగా. అంటే ఏంటంటే వీటి కాంబినేషన్స్ అన్ని వస్తాయి, వీటి కాంబినేషన్స్ అన్ని వస్తాయి. ఎన్ని వస్తాయి? ఈ నెంబర్స్ ని ఇంటర్చేంజ్ చేసే వేస్ ఉన్నాయి కదా. అంటే ఇది ఇది ఈ నెంబర్స్ 9, 5, 3 ఇలా నేను 2 రాసే కదా, అలా ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. అంటే ఇప్పుడు దీనికి రాస్తున్నాను చూడండి, ఫస్ట్ దానికి నెంబర్ ఆఫ్ వేస్ రాసాం అనుకో, నెంబర్ ఆఫ్ వేస్ రాసాం అనుకో, ఏమొస్తాయి మనకి? ఏమొస్తాయి? ఇందాక వచ్చింది వస్తుంది 17C9 ఇంటూ, సో 9 పోతే 8 ఉంటాయి, 8C5 ఇంటూ 3C3. ఇట్లా మనకి 9, 5, 3 ఇంటర్చేంజ్ చేసి 3, 5, 9 అట్లా 6 వస్తాయి. ఈ మూడు ప్లేస్ లో ఈ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయండి, 5, 1 అట్లా 6 వస్తాయి దీంతో కలుపుకొని. ఇప్పుడు దీనికి రాసిన అదేగా వచ్చేది, 3, 5, 9 రాశాను అనుకో, 3, 5, 9 ముందు 9 సెలెక్ట్ చేస్తున్నా, దీనికైనా 9 things సెలెక్ట్ చేస్తున్నా, 17C9 దీనికైనా అదేగా వచ్చేది ఆన్సర్ ఇంటూ 3C3. ఇప్పుడు ఇదైనా ఒకటే కాకపోతే ఈ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ వేస్ టోటల్ వేస్, ఇక్కడ నెంబర్, ఇక్కడ వచ్చే ఇది ఆన్సర్, ఇక్కడ వచ్చే వాల్యూ, ఇక్కడ వచ్చే వాల్యూ ఈక్వల్. బట్ ఇక్కడ ఇక్కడ 9, ఇక్కడ 5, 3 ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ ఇది, ఇక్కడ ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ డిఫరెంటే. అదే ఎందుకంటే లోపల ఇక్కడ 3 different things ఉంటాయి, ఇక్కడ 5 different things ఉంటాయి, ఇక్కడ 9 different things ఉంటాయి, ఇక్కడ 9 ఆన్సర్. అంటే ఇలా ఉండే నెంబర్ ఆఫ్ వేస్ ఏవైతే ఉన్నాయో, ఇలా ఉండే నెంబర్ ఆఫ్ వేస్ కూడా అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇదే ఆన్సర్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది చూడండి, ఫోర్ టోటల్ వేస్ ఈక్వల్ టు ఇది ఇంటూ, ఒకసారి రాసామంటే ఇంటూ ఈ 3 numbers ఎన్ని రకాలుగా మార్చవచ్చు అంటే 6 సార్లు వస్తుంది. అంటే ఏం రాయాలి? 3 factorial ఇట్లా 9, 5, 3, 3, 5, 9, 5, 3, 9 అట్లా 6 వస్తాయి. అంటే దిస్ ప్లస్ దిస్ అండ్ సో ఆన్ 6 times ఏగా. అంటే ఒక దానికి రాసేసి వాటిని షఫుల్ ఎన్నిసార్లు చేయొచ్చు? 3 factorial. అంటే ఈ ఆన్సర్ 3 factorial times వస్తాయి.
త్రీ ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఎంత వచ్చింది మనకి ఇందాక? ఇందాక 17 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది కౌంట్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అన్ని వేస్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బాక్స్ వన్, బాక్స్ వన్ లో, బాక్స్ టూ లో, బాక్స్ త్రీ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఇన్ని వేస్ లో అనమాట. ఇది 17 థింగ్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టూ 3 బాక్సెస్ నేమ్డ్ B1, B2, B3. జస్ట్ ఇక్కడ కంటెంట్ రాసుకోండి 9, 5, 3. ఒకదానికి రాయండి. ఈ రాసిన తర్వాత ఇదే 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ వస్తుంది. ఇదే నెంబర్ అంటే ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రైట్. అంటే వీటిలో షఫ్లింగ్స్ 3 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 8 డిఫరెంట్ థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ ఈక్వల్లీ. ఇంకా అసలు పేర్లు ఏమి లేవు, డివిజన్ ఇది అంటే. చూ రెండు ఇది 4, 4 అంటే ఏం రాస్తాం మనం? 8C4 ఇంటూ 4 ఉన్న గ్రూపు 4C4 ఈక్వల్ గ్రూప్స్ రెండు ఉన్నాయి కదా, డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇవి డివిజన్ సి. ఇది రాసేసి ఈక్వల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. డివైడ్ బై టూ ఫ్యాక్టోరియల్. ఎందుకంటే మనం ఇలా రాసినప్పుడు ఇది ఒక డివిజన్ లో ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఇలా వస్తుంది. 8C4 లో ఇంటూ 4 ఏబిసిడి ఇలా వస్తుంది. మళ్ళీ ఇందులోనే ఈఎఫ్జిహెచ్ ఏబిసిడి, బట్ పేరు లేనప్పుడు ఇదైనా ఇదైనా ఒకటే. అంటే ప్రతిదాన్ని రెండు సార్లు కౌంట్ చేసాం, అంటే డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్. డివిజన్ అన్నప్పుడు డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఆ కింద ఏమి రాయాలంటే ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి అంత ఫ్యాక్టోరియల్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Find the number of ways of distributing 8 different things into 2 boxes B1 and B2 equally. అంటే ఇప్పుడు ఇంకా బాక్స్ 1, బాక్స్ 2, ఇందులో 4, ఇందులో 4, అర్థమైంది కదా. ఇంకా 8C4 ఇంటూ 4C4 డివైడ్ బై ఏం లేదు, ఇదే ఆన్సర్. చూడండి ఇప్పుడు ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 పెట్టేసరికి ఈ డివిజన్ డిఫరెంట్. బాక్స్ 1 లో ఈ ఉన్నాయి, బాక్స్ 2 లో ఈ ఉన్నాయి. ఈ డివిజన్ డిఫరెంట్, బాక్స్ 1 లో ఈ ఉన్నాయి, బాక్స్ 2 లో డిఫరెంట్ గానే కౌంట్ చేయాలి. అంటే ఇంకేం కింద రాయవచ్చు, కరెక్ట్ గానే రాసాం. ఈ ఎన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి కదా ఆన్సర్. అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాను. 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. ఈ ఫార్మ్ లో ఇస్తారు ఆన్సర్. 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ Find the number of ways of dividing 12 things into three equal groups. ఇది పేరు లేవు, ఏమీ లేవు. 4, 4, 4 ఇంకింతే. అంటే ఏమి రాయాలి మనం? 12C4 ఇంటూ ఒక గ్రూపు ఇది, ఇంకొక గ్రూప్ అంటే మిగతా 8.
ఇది ఇంకా ఈ ఎనిమిది భాగంగా నాలుగు ఉంటాయి. ఆ నాలుగు తోటి లాస్ట్ గ్రూప్ డివైడెడ్ బై డివిజన్ పేర్లు ఏవి లేవు, 3 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఏబి ఎందుకు 3 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం, ఏబిసిడి. ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఇలా రాస్తాం ఒకటి, మళ్ళా ఈ మొత్తం ఈ పైన నెంబర్ లో చూడండి. ఇది కూడా వస్తుంది. అంటే ఏంటి, ఇది ఇది ఒకటేగా అట్లా ఎన్ని వస్తాయి, ఈ మూడింటిని సపోల్ చేయండి 3 ఫ్యాక్టోరియల్ లో. అంటే ఈ ఒక్కదాన్ని 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ కౌంట్ చేసాం పైన. అంటే ప్రతి ఒక్క దాన్ని 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ కౌంట్ చేస్తాం. అందుకని డివైడెడ్ బై, ప్రతి దాన్ని ఒకసారి కౌంట్ చేయాల్సి 6 టైమ్స్ కౌంట్ చేసాం ఇందులో. అందుకని 6 తో డివైడ్ చేసాం. దిస్ ఈస్ ద ఆన్సర్. జస్ట్ సింపుల్, ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయో దాన్ని డివైడ్ చేయండి కింద. దీని ఆన్సర్ ఈ ఫార్మ్ లో ఇస్తాను, 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అంటే దేర్ ఫోర్ 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ఫార్మాట్ లో ఇస్తారు ఆన్సర్, 12 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం. అంటే దీనికి ఇంకా 3 ఫ్యాక్టోల్ రావాల్సింది, ఇప్పుడు చెప్పిన దానికి, ఇందాక దానికి. ఇప్పుడు దీనికంటే ఇంకా 3 ఫ్యాక్టోల్ ఉండదు, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ కి. అదే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చెప్పే క్వశ్చన్ కి రాయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్. జాగ్రత్తగా ఫాలో కండి, ఈజీ క్వశ్చన్, ఐఐటీలు కంపల్సరీ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్, రా డిస్ట్రిబ్యూటింగ్ అనగానే ఆర్డర్ ఉంటుంది, అంటే నేమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 12 డిఫరెంట్ థింగ్స్ ఇంటూ త్రీ బాక్సెస్ B1, B2, B3 ఈక్వల్లీ. అంటే ఇంక సింపుల్ ఇంకా ప్రాబ్లం, B1, B2, B3 ఇందులో నాలుగు డైరెక్ట్ ఆన్సర్. 12C4 ఇంటూ 8C4 ఇంటూ ఇంకెందే రాయవసరం లేదు. ఇది చూడండి, ఇక్కడ బాక్స్ 1, ఇక్కడ బాక్స్ 2, ఇక్కడ బాక్స్ 3 పెట్టేసరికి అన్ని కౌంట్ చేయాలి. ఇది కౌంట్ చేయాలి అన్ని వచ్చినాయి అక్కడ. ఇది దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్, 3 ఫ్యాక్టోరియల్ ఉండదు. 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఇందాక, ఇదేను ఇది ఒకటి అన్నాం కదా. ఇప్పుడు ఈ బాక్స్ 1 లో ఈ, బాక్స్ 2 లో ఈ, బాక్స్ 3 లో ఈ, రెండోది ఏంది, బాక్స్ 1 లో ఈ, బాక్స్ 2 లో ఈ, డిఫరెంటే కదా. అందుకని కింద 3 ఫ్యాక్టోరియల్ రాయవసరం, డైరెక్ట్ గా ఇదే. ఇంకా డివిజన్ అంటే ఏం లేదు, ఇది డివైడ్ బై ఈక్వల్ గ్రూప్స్ ఎన్ని, ఏ ఈక్వల్ గా అవి రాయాలి. ఇంకా పేర్లు పెట్టినప్పుడు ఈ కింద రాసేది ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 16 థింగ్స్ ఇంటూ ఫోర్ గ్రూప్స్ ఇన్ విచ్ 3 గ్రూప్స్ కంటెయిన్ 3 థింగ్స్ ఈచ్. 3 గ్రూప్స్ కంటెయిన్ 3 థింగ్స్ ఈచ్ అండ్ వన్ గ్రూప్ కంటెయిన్ సెవెన్ థింగ్స్.
సో 16 థింగ్స్ రా 16 థింగ్స్ దీన్ని ఎట్లా డివైడ్ చేయమంటున్నారు నాలుగు గ్రూపులుగా three things nine seven నాలుగు గ్రూపులుగా అంటే రాసేస్తాం 16c3 ఇంటూ 3 పోతే ఎన్ని ఉంటాయి 13 ఆ 13 లో నుంచి 3 6 పోయిని 6 పోతే టెన్ ఉంటాయి 10c3 టెన్ లో నుంచి 3 మొత్తం ఎన్ని పోయిని 9 పోతే ఇంకా 7 ఉంటాయి ఆ 7 లో నుంచి దట్ ఈస్ ద ఆన్సర్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ రాయకూడదు 3 ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ ఎందుకంటే చూడండి ఇప్పుడు మూడు ఉన్నాయి కదా అంటే త్రీ థింగ్స్ ఇలా అనుకోండి A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9. Things A1 to A16 అనుకోండి. ఇక్కడ మనకి A10 to A16 వస్తాయి. ఇప్పుడు ఇలా ఉంది కదా 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి. ఈ మూడు ఈ మొత్తం 7. ఇప్పుడు మనకు ఇంకోటి వస్తు చూడండి. ఇప్పుడు దేన్ని సేమ్ గా ట్రీట్ చేస్తాం మనం చూడండి. ఈ మూడు షఫలింగ్ చేస్తేనే ఇది మనకి ఈక్వల్ కాదు కదా. అంటే ఈ మూడు ఉన్నాయి కదా, ఇది ఇక్కడ ఈ మూడు ప్లేస్ లో మార్చటం ఎన్ని వేస్ లో 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అది అలానే ఉంటది. ఈ మూడు ప్లేస్ లో ఇది ఇక్కడ, ఇది మధ్యలో, ఇది అక్కడ వచ్చినప్పుడు సేమే కదా. అంటే ఎన్ని ఎలా కౌంట్ చేస్తాం, ఒకటి కౌంట్ చేయాల్సిందే, నీట్ షఫలింగ్ ఉంటుందిగా. సిక్స్ ఎక్స్ట్రా కౌంట్ చేసాం అంటే ఒక్కొక్క దాంట్లో ఒకసారి కౌంట్ చేయాల్సింది 6 కౌంట్ చేసాం అనమాట. డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈక్వల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 16 డిఫరెంట్ థింగ్స్ Among 4 persons such that 3 persons get 3 things each and another person gets 7 things. ఇలా ఇచ్చా క్వశ్చన్. అంటే ఇక్కడ పర్సన్స్ అంటే ఇంకా ఆబ్వియస్లీ డిఫరెంట్ అని పేర్లు ఉన్నాయని అర్థం. పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్ని మీరు ఏబిసిడి అనుకో. పర్సన్స్ అంటే పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. నలుగురు పర్సన్స్ లో ఎలా రావాలంటే మనకు 16 థింగ్స్ ఉన్నాయి చూడండి. ముగ్గురికేమో 3, 3, ఒకటికేమో 7. నేను ఒకటి రాసిన చూడండి 3, 3, 3, 7 ఇలా రావచ్చు. దీనికి రాస్తే ఇందాక వచ్చిందే వస్తుంది, దీనికి రాస్తే ఇదేగా వచ్చేది. ఇంకా కింద రాయొద్దు. కింద రాయకూడదు ఇంకా ఇది దీనికి ఏది, ఈడికి మూడు ఈడికి ఏడు అలానే ఇవ్వాల్సిన అవసరం లేదుగా. సో 3, 7, 3, 3 అలా ఈ నెంబర్స్ 3, 3, 3, 7 షఫలింగ్ ఉన్నాయి కదా. అంటే ఈ నాలుగు ప్లేస్ లో ఈ నెంబర్స్ ఎన్నిసార్లు ఇంటర్చేంజ్ చేయొచ్చు, దీనికైనా ఇదే నెంబర్ వచ్చేది. ఇలా ఉన్నప్పుడు ఎన్ని వేస్ ఉంటాయి చూడండి. నేను ఫస్ట్ 3 సెలెక్ట్ చేస్తున్నా ఇంటూ ఫస్ట్ ఈడికి 3 ఇచ్చేసా,
మూడు సెలెక్ట్ చేశా వీడికి, అర్థమైంది కదా. తర్వాత వీడికి మూడు సెలెక్ట్ చేస్తా, చివరిలో చివరిలో ఏడు సెలెక్ట్ చేస్తా. అంటే దీనికి వీడికి మూడు అండ్ 13C3 ఎలాగైనా ఒకటే కదా, వీడికి మూడు అండ్ 10C3 తర్వాత వీడికి ఇస్తా 7C7. ఇదైనా ఇదైనా నెంబర్ ఆఫ్ వేస్ సేమ్ వస్తా. అంటే ఏంటి, ఎన్ని వస్తాయి అట్లా, ఇవన్నీ కౌంట్ చేయాలి. ప్లస్ therefore total ways equal to 16C3 into 13C3 into 10C3 into 7C7 into ఎన్ని సార్లు వస్తాయి, ఎన్ని సార్లు యాడ్ చేస్తాం, వీటిని షఫుల్ చేయండి. నాలుగు ప్లేసులు ఉన్నాయి, నాలుగు అందులో త్రీ థింగ్స్ అలైన్, అంటే 4 factorial divided by 3 factorial, దట్ ఈస్ ది ఆన్సర్. అంటే ఇవి కొన్ని వేసురా, ఇవి కొన్ని వేసు, అట్లా మొత్తం ఇది ఇది ఎన్ని వస్తాయి, ఇవన్నీ వస్తాయి మొత్తం యాడ్ చేస్తే. ఎన్నిసార్లు యాడ్ చేస్తావు, ఇటు షఫుల్ చేయటం ఉంది కదా, ఇది ఒకటి ఉంది, అట్లా చాలా వస్తాయి. అంటే ఎన్ని వేసు, 4 factorial divided by 3 factorial వేస్ వస్తాయి. ఇట్లా వాటన్నిటికి ఇదే ఆన్సర్ వస్తాయి, అంటే దిస్ ఇంటూ ఇదే ఆన్సర్. సో దీన్ని కొంచెం సింప్లిఫైడ్ మేనర్ లో మనకు ఆన్సర్ రాయాలంటే చూడండి ఎలా ఇస్తారు. దీన్ని రాయండి 16 factorial divided by 3 factorial into 10 factorial into 10 factorial divided by 3 factorial into 7 factorial, ఇది 1 into 4 factorial divided by 3 factorial. చూడండి, సో 13 factorial 13 factorial క్యాన్సిల్, కొద్ది సింప్లిఫైడ్ ఫామ్ లో ఇస్తారు ఆన్సర్, ఇది ఇది క్యాన్సిల్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్, యూ విల్ గెట్ 16 factorial into 4 factorial divided by 1, 2, 3, 4 3 factorial whole power 4 3 factorial whole power 4 into 7. This is the answer. The answer. Next problem. Next problem. Find the number of ways. Kaushik Chowdhury. Yedra. ఇదిగో చూడు 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 ఏబిసిడి రా, ఓకేనా. ఇక్కడ ఏం రాశా, 3 3 3 7, ఓకేనా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది, ఇలా ఉంటే ఆన్సర్ ఏంది, ఇలా ఉంటే ఏంది 17C3 అంతే కదా మొత్తం ఏంది రా 7. సో దీనికి రాస్తున్నా చూడు ఇక్కడ 16C3 ఇంటూ 13C ఇంటూ, ఇదేగా. అంటే ఏ పర్సన్ కి 3, బి పర్సన్ కి 3, సి పర్సన్ కి 3, డి పర్సన్ కి 7. ఓకే, అలా కాకుండా నేను రాస్తున్నా చూడు, వీడికి 3, వీడికి 7, వీడికి 3, వీడికి 3, ఇదేం రాయొచ్చుగా. మరి ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని వస్తాయి, ఇది ఒకటే వస్తుంది కదా, సేమే వచ్చేది. ఇప్పుడు ఇలా ఎన్ని రకాలుగా రాయొచ్చురా, అన్ని సార్లు వస్తుంది ఇది, అంతే కదా. అరే ఈ 3 3 3 7 రా, 4 factorial divided by 3 things 3 ఉన్నాయిగా, అన్ని డిఫరెంట్ ఉంటే 4 factorial రాస్తాం. 3 3 3 ఉందిగా, 4 factorial by 3 factorial అన్ని సార్లు వస్తుంది, అన్ని సార్లు ఇది యాడ్ చేస్తాం, అది రాస్తుంది, అర్థమైందిగా. వెరీ గుడ్, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి.
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ యమిన్ థింగ్స్. యమిన్ థింగ్స్ అంటే ఎం ఇంటూ ఎన్ థింగ్స్ ఉన్నాయి. యమిన్ థింగ్స్ can be divided into, can be divided into, can be divided into m groups equally. m groups equally ante m groups equally ante veetini m groups ga divide cheyali. ante okokka dantlo enno untayi, okokka dantlo ఒక్కొక్క దాంట్లో ఈచ్ గ్రూప్ కంటెయిన్ ఎమ్ థింగ్స్. ఈచ్ గ్రూప్ కంటెయిన్ ఎన్ థింగ్స్ ఉంటాయి. అంతే కదా, ఈచ్ గ్రూప్ లో ఎన్ని ఉంటాయి, ఎంఎన్ డివైడెడ్ బై ఎం, ఎన్ థింగ్స్ ఉంటాయి. అంతే కదా. సో చూడండి, సో ఫస్ట్ గ్రూప్ ఎన్ని వేస్ లో చూడండి ఒకసారి రాసింది ఎంఎన్సి MNCN ఫస్ట్ గ్రూప్. ఒక్కొక్క దాంట్లో ఎన్ ఉంటే ఎట్లా ఎం గ్రూప్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ మొత్తం ఉంది MNCN. నెక్స్ట్ ఎన్ని ఉంటాయి, ఎన్ పోయింది, ఎంఎన్ మైనస్ ఎన్. అంతే ఈ ఎంఎన్ లో ఎన్ పోయింది రా, ఎంఎన్ మైనస్ ఎన్ సిఎన్. అంతే కదా. నెక్స్ట్ ఎంఎన్ మైనస్ టూ ఎన్ సిఎన్ అండ్ సో ఆన్. లాస్ట్ బట్ వన్ వచ్చేసరికి టూ ఎన్ థింగ్స్ ఉంటాయి. అందులో ఎన్ సెలెక్ట్ చేస్తాం, ఆ లాస్ట్ దానికి ఎన్ఏ ఉంటాయి. ఇది ఫస్ట్ గ్రూప్ కి ఎన్ సెలెక్ట్ చేయాలి ఇందులో నుంచి. సెకండ్ గ్రూప్ కి ఇందులో ఎన్ పోతాయి, ఎంఎన్ మైనస్ ఎన్ నుంచి ఎన్. సెకండ్ గ్రూప్ కి ఎంఎన్ మళ్ళా ఎన్ పోతాయి, ఎన్. లాస్ట్ బట్ వన్ గ్రూప్ ఉంది కదా, టూ ఎన్ థింగ్స్ ఉంటాయి అందులో ఎన్. ఇది ఆన్సర్. దీని కొంచెం సింప్లిఫై చేయండి, ఎంఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఇంకా పేర్లు లేవు, ఇంకా పేర్లు లేనప్పుడు ఈ మొత్తం డివైడెడ్ బై, ఈ మొత్తం డివైడెడ్ బై ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎం గ్రూప్స్. ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎం గ్రూప్స్ ఉన్నాయి. అంటే మనకి డివైడెడ్ బై టూ గ్రూప్స్ ఉంటే ఏవి రాసాము, టూ ఫ్యాక్టోర్ రాసాం. త్రీ గ్రూప్స్ ఉంటే, త్రీ ఈక్వల్ గ్రూప్స్ ఉంటే ఏవి రాసాం, త్రీ ఫ్యాక్టోర్. ఎం ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి అంటే డివైడెడ్ బై ఎం ఫ్యాక్టోరియల్ రాయాలి. డివైడ్ బై ఎం ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఇదే వస్తుంది చూడండి ఒకసారి, ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎన్ మైనస్ టూ ఎన్ ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అన్ని క్యాన్సిల్ అవుతుంటాయి, ఇంటూ దిస్ విల్ బికమ్ టూ ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ వన్. అదంటే వన్. సో లాస్ట్ గా మనకు చూడండి, ఇది క్యాన్సిల్ అయింది ఇక్కడ, ఇది రాస్తే అవుతుంది అంటే ఇది క్యాన్సిల్ అయింది. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమో ఇది క్యాన్సిల్ అయింది, టూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఈ ముందు వస్తుంది. అంటే మిగిలేదు ఏంది, ఎంఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు ఉంటుంది, ఎం టైమ్స్ ఉంటుంది, హోల్ పవర్ ఎం ఇంటూ ఇంటూ వన్ బై ఎం ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈక్వల్ గ్రూప్స్ కి డివైడ్ బై ఎం ఫ్యాక్టోరియల్ రాస్తాం అది కూడా ఉంటుంది, ఇది ఆన్సర్. దిస్ ఈస్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ ఒక్కోటి క్యాన్సిల్ అవుతా ఉంటాయి. ఈ ముందు టూ ఎన్ ఫ్యాక్టోర్ అది క్యాన్సిల్ అయింది, అంటే ఈ మొత్తం ఎన్ ఫ్యాక్టోరియల్ కింద మిగిలి ఉంటాయి. ఎన్ ఫ్యాక్టోర్ ఎన్ టైమ్స్ ఉంటుంది, ఎం టైమ్స్ ఉంటుంది, ఎన్ ఫ్యాక్టర్ హోల్ పవర్ ఏమి ఇక్కడ డివైడ్ బై ఎం ఫ్యాక్టోర్ ఉంది కదా రాశా, వన్ బై ఎం ఫ్యాక్టోరియల్.
నెక్స్ట్ నెక్స్ట్ రైట్ రైట్ నెక్స్ట్ ఇన్ హౌ మెనీ వేస్ ఇన్ హౌ మెనీ వేస్ ఇన్ హౌ మెనీ వేస్ ఇన్ హౌ మెనీ వేస్ నైన్ స్టూడెంట్స్ ఇన్ హౌ మెనీ వేస్ నైన్ స్టూడెంట్స్ నైన్ స్టూడెంట్స్ Nine students can be equally distributed, can be equally distributed among three sections, among three sections, among three sections. Ante clear ga section lo unde section ante okate section undu kada section 1 section 2 section 3 mugguru mugguru सो मुगर 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 अटे इंक वीट सफल मुगर 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 अंत इन सारे इक मुगर इक मुगर इक मुगर अर्थम कदा डिफरेंट नंबर सफल अदे आंसर अटे नईन फैक्टोर डिवेड बै थ्री फैक्टोर इंटू सिक्स फैक्टोर इंटू six factorial divided by three factorial into three factorial into three factorial into one. So six factorial cancel. Nine factorial divided by three factorial whole cube. Divided into three sections and a. It automatically section samar kada ante mood section unnatte kadam. Mood different section lega lekapothe section lanaru ga. Ante section ante inka manaki order ichinatte inka akada. Next question. Right. In how many ways, 44 probables can be made can be 44 probables can be made four cricket teams for four different states अंटे मन की 44 प्रोबबल्स वाली फोर डिफरेंट स्टेट्स की टीम्स का तैयार चेयर फोर डिफरेंट स्टेट्स अंटे इंका टीम्स की पेर्लु उन्नट्टे कदा अंटे मन फोर डिफरेंट स्टेट्स इला रास्तुंटाम एपी तेलंगाणा बॉम्बे चेन्नई अंते कदा सो इन मन की इंद्रो 11 कावाली इंद्रो 11 कावाली 11 इधर 44 कदा इदे कदा अंत फस्ट एपी सेलैक् दिन मुझे सेलैक् इंटू मिगता एंतम 33 सी 11 इंटू 22 सी 11 इंटू 11 सी 11 दिस इज योर आंसर इंक अंत डिवाइड बाय ए रायवसर लाइक गिव इक्वल काबट्टि इंक नेनु इक्कड शफल चेसेदे एमुंटुंदि 11 11 11 11 इंक अंत అర్థమైంది కదా అది అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆల్ డివిజన్స్ రాశాం ఒక్కొక్క డివిజన్ లో ఇక్కడ 11 మంది 11 మంది 11 మంది 11 మంది ఉంటారు సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ 11 మంది ఏపీలో ఆడతారు ఏపీ కాడతారు వీళ్ళు టిఎస్ కాడతారు వీళ్ళు బాంబే కాడతారు వీళ్ళు చెన్నై కాడతారు అట్లా ఈ ఆన్సర్ వస్తుంది కదా అందులో ప్రతి ఒక్కటి ఒక డివిజన్ ప్రతి ఒక్క డివిజన్ లో ఇక్కడ 11 ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ 11 ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ 11 ప్లేయర్స్ ఇక్కడ 11 ప్లేయర్స్ इन रका नागरिक स्टेट नैक्स्ट इन हाउ मेनी वेस इन हाउ मेनी वेस नैक्स्ट प्रॉब्लम इन हाउ मेनी वेस
can a pack of 52 cards, can a pack of 52 cards, can a pack of 52 cards can be distributed among four players, three of them getting 15 cards each. 15 cards each. Game kaadu maamuluga distribute chesaru. Game ante ala distribute cheyaruga. 3 of them getting 15 cards each and the other getting 7 cards. Maamuluga distribute chesaru over play utti game. And other getting 7 cards. So clear ga players unnaru ga. ప్లేయర్స్ పేర్లు ఉన్నట్టే ఓవర్కి డివిజనే కాదు ప్లేయర్ వన్ ప్లేయర్ టూ ప్లేయర్ త్రీ ప్లేయర్ ఫోర్ ఇప్పుడు ఏమంటున్నారు నాలుగు ప్లేయర్స్ కి 15 ఒకటికే 7 52 సరిపోయినాయిగా ఇది సో దేర్ ఫోర్ ఇలా ప్లేయర్ వన్ 15 ప్లేయర్ టూ 15 ప్లేయర్ త్రీ 15 ప్లేయర్ ఫోర్ 7 ఎన్ని వేస్ ఉంటాయి 52C15 ఇంటూ వీడికి 15 అలాట్ చేశారు ఇంకా మిగతాయి 37 ఉంటాయి 37 15 30 పోయిన ఇంకా 22 ఉంటాయి 22 లోంచి ఇంకో 15 సెలెక్ట్ చేశారు చివరిగా 7 ఉంటాయి ఆడికి లాస్ట్ ఓడికి ఇచ్చేసారు ఇది ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా వీటిని వీడికి 15 వీడికి 7 వీడికి 15 వీడికి 15 ఇవ్వచ్చుగా అంటే ఎన్నిసార్లు వస్తుంది ఈ ఆన్సర్ ఇంటూ ఈ నెంబర్స్ షఫుల్ చేయటం ఎన్ని వేస్ లో 4 ఫ్యాక్టోరియల్ అన్ని సార్లు యాడ్ అవుతుంది 4 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అది ఆన్సర్ ప్లేయర్స్ వీళ్ళు ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ అలా కాకుండా ఇదే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ని 4 గ్రూప్స్ గా డివైడ్ చేయమన్నాం అనుకో 4 గ్రూప్స్ గా డివైడ్ చేయండి మూడు గ్రూపుల్లోనేమో 15 కార్డులు ఉండాలి ఒక గ్రూప్ లోనే 7 కార్డులు ఉండాలనుకో ప్లేయర్స్ ఉండప్పుడు ఇంకా మనం చూసుకోవటమే దాన్ని ఇంకా అర్థమైంది కదా సో మనం చూసుకునే డిఫరెంట్ వేస్ ఎన్ని ఉంటాయి జస్ట్ ఇది రాయం ఇది రాయం డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం డివైడ్ బై ముందు పెట్టుకుంటాం గేమ్ ఆడేవాడు ఎవడు ఉండవు ముందు పెట్టుకొని డివైడ్ చేసుకొని చూసుకుంటాం అంతే చూసుకోవటం అంటే ఏం రాయాలి డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ రాయాలి డివిజన్ అంతే ఇంకా అర్థమైంది కదా ప్లేయర్స్ ఉన్నారనుకో ఏ ప్లేయర్కి ఏ 11 కార్డ్స్ వచ్చినాయి అవి కూడా ఇంపార్టెంట్ అక్కడ ఏ ఎవడికి 11 కార్డ్స్ వచ్చినాయి ఎవడికి 8 కార్డ్స్ వచ్చినాయి అవి కూడా ఇంపార్టెంట్ కదా ఇలా ఉంటాయి ఇవి సో దీన్ని ఒక విధానాన్ని రాశాయి ఇక్కడ ఈ విధానమే కింద కూడా వస్తాయి దా మొత్తం ఒకటే ఆన్సర్ ఉంటుంది ఎన్నిసార్లు వస్తుంది ఈ విధానాలు 4 ఫ్యాక్టోర్ డివైడ్ బై 3 ఫ్యాక్టోర్ విధానాలు ఉంటాయి ఓకేనమ్మా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మెటీరియల్ తీసి సాల్వ్ చేయండి మెటీరియల్ తీయండి అందరూ చైతన్య మెటీరియల్ ఉంది కదా చైతన్య మెటీరియల్ తీయండి ఈరోజు అందరూ చైతన్య మెటీరియల్ చేయండి అందరూ ఓకేనా సో రేపు కూడా ఇది కొద్దిగా ఉంది ఇది ఇది అవ్వగానే దీనిపైన మొత్తం అసైన్మెంట్ పెడతాను రేపు మీరు మెటీరియల్ తీసి చేయాలి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్ డే